పడిపోయినా దావీదు గుడారమును తిరిగి కట్టిదను. దానిని పాడైన దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టుదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతానని దేవుడు చెప్తున్నవాడుగా ఉన్నాడు. ఏదైతే పాడైందో పాడైన దాన్ని తిరిగి నేను బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని విషయాలు ఏమైపోయినాయి అంటే పాడైపోయిన అనుభవాలు ఉన్నాయి, నష్టపోయిన అనుభవాలు కనబడుచు ఉన్నవి. అయితే దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు, దావీదు గుడారాన్ని దేవుడు కట్టినట్లుగా మన జీవితంలో ఏవైతే పాడైపోయినాయో పడిపోయినాయో పడిపోయిన వాటిని ఆయన కడతానని వాగ్దానం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కట్టువాడై ఉన్నాడు, మార్చువాడై ఉన్నాడు. ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఇది ఎలాగూ చెప్పగలుగుతారు అని మీరు అనవచ్చు. అయితే నేను ఒక మాట చెప్తాను. ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో పరమనందు దేవుని దగ్గర ముగ్గురు దూతలు ఉండేవారు, లూసిఫర్, మికాయేలు, ఇక గాబ్రియేలు ఉండేవారు. ఈ ముగ్గురు దేవుని తర్వాత స్థానాన్ని వారు పదిలిపరుచుకున్నవారుగా ఉన్నారు. వారిలో ప్రధానుడు లూసిఫర్. అతడు ఎన్నో తలాంతుల చేత నింపబడిన వాడుగా ఉన్నాడు, ఎన్నో శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుణ్ణి కానీ ఆరాధన విషయంలో కానీ తలంతుల విషయంలో కానీ మిగతా వారితో పోల్చుకుంటే అత్యధికమైన అంతస్తు అనుభవము ఈ యొక్క లూసిఫర్లో ఉంది. అతడు అనుకుంటున్నాడు, నేను వీరు ఇరువురి మీద శక్తివంతుణ్ణి, వీరి ఇరువురి మీద ఆధిక్యత కలిగిన వాడిని అనుకుంటున్నాడు. ఆధిక్యత ఆలోచన అక్కడ వరకు ఆగిపోతే బాగుండేది, కానీ ఆ ఆలోచన ఎక్కడ దాకా వచ్చిందంటే క్రీస్తుతో, దేవునితో పోలుగుతో వాడొచ్చింది, దేవునితో సారూప్యంలోకి వచ్చింది. అలా వచ్చేసరికి ఏమనుకుంటున్నాడు, నేను దేవుడంతటి వాడనే అని అనుకుంటే వలన అతనిలో ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. ఆ గర్వం అనేది ఆ లూసిఫర్లో రావడం వల్ల అతడు ఆ యొక్క పరిశుద్ధ స్థలములోంచి అతడు గెంటి వేయబడిన వాడిగా ఉన్నాడు. గెంటి వేయబడి ఎక్కడ పడ్డాడు, కింద పడ్డాడు. ఎప్పుడైతే అతడు ఆ పరిశుద్ధ స్థలంలోంచి గెంటి వేయ కింద పడ్డాడో ఇప్పుడు ఈ భూమి ఏమైపోయిందంటే నిరాకారంగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది. అంధకారం మీద, అగాధ జలాల మీద ఆ యొక్క చీకటి అనేది వెలుబడి చేయుచు ఉన్నది. దేవుడికి ఎంతో బాధ అనిపించింది, నేను కలగజేసిన సృష్టి ఇలాగదా ఉండవలసింది, కానీ ఇతడు పడిపోవడం వలన ఈ భూమి మీద నిరాకారం, భూమి శూన్యంగాను, భూమి అంతా ఏమైపోయిందంటే శూన్యమైపోయింది, భూమి అంతా ఏమైపోయిందంటే నిరాకారం అయిపోయింది, భూమి అంతా ఏమైపోయిందంటే చీకటి అయిపోయింది. దేవుడు ఎంతగానో బాధ అనిపించిందట. ఈ యొక్క భూమి ఎందుకు శూన్యంగా ఉండాలి, ఎందుకు నిరాకారంగా ఉండాలని దేవుని యొక్క ఆత్మ నీళ్ళ మీద అల్లల్లాడుచు ఉందంటండి. ఏమండి, అలల్లాడడం వేరు, నివసించడం వేరు. దేవుని యొక్క ఆత్మ ఆ నీళ్ళ మీద, ఆ శూన్యములో, ఆ చీకటిలో అల్లల్లాడుచూ ఉన్నది. ఎందుకు అల్లల్లాడుచున్నది దేవుని యొక్క ఆత్మ? అయ్యో, ఈ భూమి చీకటితో ఉండిపోకూడదు, ఈ నిరాకారంగా ఉండకూడదు, ఈ యొక్క ఆ అననుకూలమైన పరిస్థితి భూమి మీద ఏలుబడి చేయకూడదు అని దేవుని యొక్క ఆత్మ నీటి మీద అల్లల్లాడుచు. ఇప్పుడు మరలా దేవుడు రెండవసారట ఆ భూమిని పట్టుకున్నాడంటండి బాగు చేయడానికి. ఇప్పుడు రెండవసారి పట్టుకున్న తర్వాత ఏ చీకటి అయితే ఆ అగాధ జలముల మీద ఏలుబడి చేచ్చిందో, ఏ శూన్యమైతే ఉందో, ఏ నిరాకారమైతే ఉందో, దేవుని ఒక్క నోటి మాట ఏం చేసిందంటే ఆ చీకటి మీద దేవుని యొక్క నోటి వాక్కు వెలుగు కలగజేసిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఇదే శూన్యం, ఇదే నిరాకారమైన పరిస్థితి, ఇదే చీకటి ఆ అగాధం మీద, ఈ చీకటి అనేది ఏలుబడి చేయచ్చు ఉన్నది. నిజముగా ఆనాడు దేవుడు ఏ విధంగా అయితే ఆ నీటి మీద అల్లల్లాడుచు ఉన్నాడో, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కనుక దేవునికి స్థానం ఇచ్చినట్లయితే, నీ సమస్యల మీద ఆయన అల్లల్లాడుచు ఉన్నట్లయితే, ఆ రోజు సృష్టి ప్రారంభంలో భూమిని సరిదిద్దిన దేవుడు, భూమిని క్రమపరిచిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా ఆయన క్రమపరచగలడు. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఒక చెడ్డ వ్యక్తికి స్థానం ఇచ్చినట్లయితే, మన జీవితంలో ఒక చెడ్డ వ్యక్తికి స్థానం ఇచ్చినట్లయితే మన జీవితం ఏమైపోతుందంటే శూన్యమైపోతుంది. మన జీవితం ఏమైపోతుందంటే నిరాకారమైపోతుంది. మన జీవితం ఏమైపోతుందంటే చీకటైపోతుంది. ఇటువంటి చెడ్డ వారికి మనం స్థానం ఇవ్వడం వలనే మన జీవితము అలా శూన్యంగా మార్చబడుతుంది. ఒక మంచి వ్యక్తికి నువ్వు నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే అది చక్కదిద్దబడుతుంది, సరిచేసేలాగుంటుంది, స్థిరపరిచేలాగుంటుంది, బలపరిచేలాగుంటుంది. ఈరోజు మన జీవితం ఎవరికి చేతుల్లో ఉంది, మన జీవితంలో ఎవరికి స్థానం ఇచ్చాం? ఈ చెడ్డ వ్యక్తికి స్థానం ఇవ్వడమే కదా. మన జీవితంలో ఏది చూసినా శూన్యంగానే కనపడుతుంది, ఎటు చూసినా నిరాకారంగానే కనపడుతుంది, ఎటు చూసినా ఆ యొక్క చీకటే ఏలుబడి చేయించినది. కారణము మన జీవితంలో ఒక చెడ్డ తలంపుకి, ఒక చెడ్డ కోరికకు, ఒక చెడ్డ ఆలోచనకి, ఒక చెడ్డ నడకకు మనం స్థానం ఇచ్చాం. కాబట్టి కొన్ని ఆందోళనమైన పరిస్థితులు అలల్లాడుచూ ఉన్నాయి, అవమానకమైన పరిస్థితులు అలల్లాడుచూ ఉన్నాయి, అదేవిధంగా ఓటమి పరిస్థితులు అలల్లాడుచూ ఉన్నాయి, నిరాశ పరిస్థితులు అలల్లాడుచూ ఉన్నాయి, కృంగుదల పరిస్థితులు అలల్లాడుచూ ఉన్నాయి. కారణం ఏమిటంటే చెడ్డ విషయాలకు మనము చోటు ఇచ్చాము కాబట్టి. ఈరోజు దేవుడు అటువంటి వారితోనే మాట్లాడుచున్నాడు. దావీదు గుడారము, పడిపోయిన దావీదు గుడారము నేను తిరిగి కట్టినట్లు ఈరోజు నువ్వు ఎక్కడ పడి ఉన్నావో పడిపోయిన నిన్నే పడిన చోట్లనే నిన్ను తిరిగి కడతానని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నీవు నేను ఏమి చేయాలంటే దేవునికి స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. ఆయన రెండవసారి ఆ భూమిని ముట్టుకున్నప్పుడు ఆ భూమి అంతా కూడా క్రమపరచబడింది. ఆ భూమి మీద ఏలుబడి చేయించిన చీకటి స్థానంలో వెలుగు ఏలుబడి చేయించు ఉన్నది. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క రెండవ సరస్సు అవసరము, నీ జీవితంలో దేవుని యొక్క రెండవ కదలిక అవసరము. ఎందుకంటే ఈ గుడ్డివాడి యొక్క జీవితం వచ్చింది. ఈ గుడ్డివాడి యొక్క జీవితం మనం చూసుకున్నట్లయితే అతడు త్రోవ ప్రక్కన ఉండిన వాడిగా ఉన్నాడు. అందరూ అనేక మంది ముట్టుకుంటున్నారు, కానీ మనుషులు ముట్టుకుంటాం వల్ల అతని జీవితంలో ఏ మార్పు కలగడం లేదు. కానీ దేవుడు ముట్టుకుంటేనే నా జీవితంలో ఒక కదలిక వస్తుంది అని అతను నమ్మాడు. కాబట్టి దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని అతను పిలుకుచున్నాడు. అయితే ఈ దావీదు కుమారుడు ఏమైపోతున్నాడు తెలుసా? దాటిపోతున్నాడు. కానీ మరలా బిగ్గరగా కేకలు వేస్తూ దావీదు కుమారుడా అన్నది దాటిపోకు, దావీదు కుమారుడా అన్నది దాటిపోకు. ఈరోజు మన జీవితంలో చీకటిలో ఒక కదలిక రావాలంటే, ఆ శూన్యములో ఒక కదలిక రావాలంటే, ఆ నిరాకారంలో ఒక కదలిక రావాలంటే నీ ఆత్మ ప్రేరేపించుచున్న కొలది ఆ దావీదు కుమారుడిని దాటిపోనీయకుండా నీ నోరు తెరువు. ఎవరైతే నోరు తెరుస్తారో ఆ నోరు తెరిచిన వారి యొక్క జీవితంలో దేవుని యొక్క కదలిక ప్రారంభమవుతుంది. అతను నోరు తెరిచాడు. అయితే దేవుడు ఎలాగున్నాడు తెలుసా? మౌనంగా ఉన్నాడు. కొన్ని సందర్భంలో దేవుడు మన జీవితంలో మౌనంగానే ఉంటాడు. నీతో పాటు భక్తి చేస్తున్న వారు ఉంటారు, నీతో పాటు ప్రార్థన చేస్తున్న వారు ఉంటారు, ఉపవాసం చేస్తున్న వారు ఉంటారు, సహవాసం చేస్తున్న వారు ఉంటారు. కానీ వారి జీవితంలో దేవుడు శబ్దం చేయడం ప్రారంభిస్తాడు. కానీ నీ జీవితంలో మాత్రం మౌనంగానే ఉంటున్నాడు. అప్పుడు నీకు అనిపిస్తవచ్చు, దేవుడు ఇంత పక్షపాత, దేవుడికి ఇంత తారతమ్యమో, భేదాభిప్రాయం ఉందా? ఉదయవిజయనుడికి ఇదే దర్శనం వచ్చిందట. పక్షపాత అన్న తలంపుల్లో ఉన్నప్పుడు ఉదయవిజయనుడికి దర్శనం వచ్చిందటండి. దేవుడు దర్శనంలో కనపడ్డాడట, కనపడి మాట్లాడుచున్నాడట. అలా కనపడి ఏం చేశాడంటే హాయ్ అన్నాడంట. దైవజనుడు చాలా సంతోషించాడట, నన్ను పలకరించాడు కదా. అలా సంతోషపడే లోపలే ఒక రెండు అడుగులు ముందుకేస్తే తనకంటే యోగ్యతలో పాత్రుడలో తక్కువైన వాడిని చూసి హాయ్ అంటాం కాదు మాత్రమే కాదంటండి, వాడి దగ్గరికి వెళ్ళాడంటండి, వాడితో షేక్ హ్యాండ్ ఇచ్చాడట. దీన్ని చూసి దుఃఖపడే లోపల మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట, వాడిని హాయ్ అన్నాడంట, షేక్ హ్యాండ్ ఇచ్చాడంట, వాడితో పాటు చప్పట్లు కొడుతున్నాడట. నాలుగో వాడి దగ్గరికి వెళ్ళి మరలా హాయ్ అన్నాడంట, షేక్ హ్యాండ్ ఇచ్చాడంట, చప్పట్లు కొట్టాడంట, వాడితో పాటు సంతోషిస్తున్నాడట. మరలా ఈ దైవజనుడు ఏ నిరాశతో దర్శనం మీద వచ్చిందో అదే నిరాశ్చిత మీద ఏలుబడి చేయించిందట. దేవునికి ఎంత పక్షపాతి, నన్నేమో హాయ్ అంటాడా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాసుకొని పూసుకొని తిరుగుతాడా? ఈరోజు అనేక మంది సంఘంలో కూడా ఇదే అనుభవం ఉంటుంది.
సహవాసంలో కూడా ఇదే అనుభవం ఉంటుంది. కానీ ఈరోజు మందిరంలో నిన్ను కూర్చోబెట్టిందంటే నీకున్న అభిషేకం వల్ల హాయ్ అంటే చాలు. నీకున్న అభిషేకం ఏం చేస్తుందంటే మందిరంలో నిన్ను బలంగా కూర్చోబెట్టేలాగా చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. నీకున్న అభిషేకపు స్థాయి ఎక్కువ ఉండడం వల్ల హాయ్ అంటే చాలు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా మౌనంగా ఉన్నాడు తెలుసా. వారందరికంటే నువ్వు బలవంతుడు కాబట్టి, వారందరికంటే నువ్వు శక్తివంతుడు కాబట్టి అందుకే నీ పక్షంగా మౌనంగా ఉన్నాడు. వారు నీకన్నా బలహీనులు కాబట్టి వారి దగ్గర షేక్ ఆండివాల్సి వచ్చింది, వారితో పాడవలసి వచ్చింది, వారితో సంతోషించవలసి వచ్చింది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మౌనంగా ఉన్నాడు అంటే మనల్ని పట్టించుకోవడం లేదు అని కాదు, నీలో ఉన్న అభిషేకము ఆయన గుర్తించాడు కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తిపక్షంగా మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. కానీ దాటిపోలేదండి, దాటిపోలేదు. దేవుని యొక్క రెండవసారి రెండవ స్పర్శ అతన్ని ఏం చేస్తుంది అంటే అతనికి కనుచూపునిచ్చేలాగా చేసి అతని చుట్టూ నడుచుతున్న చెట్లు కనబడుచు ఉన్నవి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుడు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నాడని దేవుడు పక్షపాతం అనుకోవద్దు. దేవుడికి తారతమ్యమో భేదాభిప్రాయం ఉంది అనుకోవద్దు. నువ్వు ఎంత నీ పక్షంగా దేవుడు ఎంత మౌనంగా ఉన్నాడంటే నీలో ఉన్న అభిషేకం యొక్క తలంతులు అంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయని నువ్వు అర్థం చేసుకుని బలముగా దేవుణ్ణి ఆరాధించు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వ్యక్తి కనబడుచున్నాడు. అతని యొక్క జీవితంలో రెండవ స్పర్శ అవసరమై ఉంది. ఆ రెండవ స్పర్శ ఏం చేస్తుందంటే అతనికి కనుచూపించింది, అతని యొక్క చీకటిని వెలుగుగా మార్చింది. ఇప్పటి వరకు అతని యొక్క చీకటి మీద ఏం చేస్తుందంటే నిరాశ అల్లల్లాడుచు ఉన్నది, అతని యొక్క చీకటి మీద ఆందోళన అల్లల్లాడుచు ఉంది, అతని యొక్క చీకటి మీద భవిష్యత్తు మీద బెంగ అల్లల్లాడుచు ఉన్నది. కానీ దేవుని యొక్క కదలిక అతని మీదకి వచ్చిందంటండి, ఇక భవిష్యత్తు మీద బెంగితంలో లేదంటండి. ఏ బెంగ అయితే అలల్లాడుచు ఉందో ఆ బెంగ పోయేటండి. భవిష్యత్తు గురించి ఒక స్థిరమైన నిర్ణయం అతను కలిగిన వాడుగా ఉన్నాడట. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఏ చీకటి నీ జీవితంలో అల్లల్లాడుచుందో, ఏ బెంగ నీ మీద అల్లల్లాడుచుందో దేవుని యొక్క కదలిక నీ కుటుంబంలో కనిపించునుగాక, ఆ కదలిక నిన్ను స్థిరపరచునుగాక, బలపరచునుగాక, స్థిరపరచునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క గుడారం కనపడుచున్నదండి. ఈ దావీదు యొక్క గుడారం ఏమైపోయిందంటే పడిపోయింది. రెండు రకాలైన గుడారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మోషే యొక్క గుడారం కనపడుతుంది, దావీదు యొక్క గుడారం కనపడుచుంది. మోషే గుడారంలో ఏమి ఉన్నది అంటే ఏడు రకాలైన వస్తువులు ఉన్నవి. మోషే గుడారంలో ఏమున్నాయంటే ఏడు రకాలైన వాయిద్యాలు ఉన్నాయి. మోషే గుడారంలో ఏముందంటే నిబంధన మందసం ఉంది. మోషే గుడారంలో ఆ నిబంధన మందసములు ఏమున్నాయంటే మూడు రకాలైన విషయాలు ఉన్నాయి. ఒకటి మన్నా గల బంగారు పాత్ర, అహరోను చిగురించి కర్ర, దేవుడు ఆజ్ఞనిచ్చిన ఆ యొక్క పలకలు. ఈ నిబంధన మందసం మీద ఏమున్నాయంటే రెండు కెరీబులు రెక్కలు దాచుకున్నాయి. ఆ రెండు కెరీబుల మధ్య ఏముందంటే ఆ యొక్క మహిమ ఉన్నది. దేవుని యొక్క మహిమ నిరంతరము ప్రకాశిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక గుడారం ఉన్నది. ఈ గుడారము దావీదు గుడారము. ఈ దావీదు గుడారం ఏమైపోయిందంటే పడిపోయింది. ఈ దావీదు గుడారం ఏమైపోయిందంటే కూలిపోయింది. రెండు గుడారాలు, ఒక గుడారం మీదేమో ఆ యొక్క కిరీబులు ఉన్నాయి. కిరీబులు రెక్కల మధ్యన దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తూ ఉంది. అయితే దేవుడు ఏ గుడారాన్ని ఇష్టపడ్డాడు అంటే మోషే గుడారంలో రకరకాలైన విషయాలు ఏలుబడి చేయించు ఉన్నవి. ఏడు రకాలైన వస్తువులు, ఏడు రకాలైన వైద్యాలు, మూడు రకాలైన అద్భుతమైన విషయాలు, నిబంధన మందసము, వాటి మీద కెరీబులు, వాటి మధ్య దేవుని యొక్క వెలుగు ఏలుబడి చేయించున్న దేవుడికి మాత్రం ఇష్టమైన గుడారం ఏదో తెలుసా? దావీదు గుడారమే. ఎందుకు దావీదు గుడారం దేవునికి ఇష్టమైన గుడారంగా మార్చబడిందంటే మోషే గుడారంలో క్రమాలు ఉన్నాయి, కానీ దావీదు గుడారంలో స్తుతులు ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు క్రమాలను ఇష్టపడేవాడు కాదు, స్తుతులను ఇష్టపడేవాడు, స్తుతుల పైన ఆశీనుడయ్యేవాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో క్రమం కాదండి కావలసింది, దేవుని యొక్క విషయంలో స్తుతులు. కొన్ని సంఘాల్లో కానీ, కొన్ని కుటుంబాల్లో కానీ పద్ధతులు అయితే ఉన్నాయి, క్రమాలు అయితే ఉన్నాయి, కానీ దేవునికి సంబంధించిన ఆరాధన కానీ, దేవునికి చెందవలసిన స్తుతులు కానీ ఆ కుటుంబంలో లేవు. అది మంచి గుడారమే,
గొప్ప గుడారమే దేవుడు ఏర్పాటు చేసుకున్నదే. కానీ ఆ గుడారం కంటే ఏ గుడారంలో దేవుడు నివసించడానికి ఇష్టపడ్డాడు అంటండి? ఆ దావీదు గుడారంలో ఇష్టపడడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీవు ఏ గుడారముగా ఉండాలంటే, నీ గుడారంలో ఏముండాలంటే స్తుతులు. నీ గుడారంలో ఏముండాలి? స్తుతులు. కానీ ఈ గుడారం ఏమైపోయిందంటే కూలిపోయింది. ఈ గుడారం ఏమైపోయిందంటే పాడైపోయింది. ఈరోజు మీతో ఒక మాట చెప్తున్నా, ఎందుకు ఈ గుడారం పడిపోయిందంటే ఈ గుడారం మీద ఒక గాలి వీచింది. అప్పుడప్పుడు మన జీవితాల మీద, మన కుటుంబాల మీద, వ్యాపారం మీద, ఇక పంట పొలాల మీద, చేతుతుల మీద ఒక నష్టానికి సంబంధించిన గాలి, ఒక వ్యతిరేకతో కూడుకున్న గాలి, ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నడిపించే గాలి, అననుకూలమైన గాలి వీస్తూ ఉంటుంది, వీస్తూ ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో ఎంత అననుకూలమైన గాలి వీస్తుందో నాకు తెలియదు. ఈ అననుకూలమైన గాలి మీరు ఏర్పాటు చేసుకున్న మీ రక్షణ కొరకు, మీ నేర కొరకు, మీ యొక్క సౌకర్యం కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ గుడారాన్ని పడవేస్తూ ఉండవచ్చు. అయితే ఒక విశ్వాసిగా నీవు ఎలాగుండాలి తెలుసా? నీ జీవితంలో ఎంత గాలి విసురుతూ ఉందో, విసురుతున్న గాలి వైపు నువ్వు చూడక ఆ గాలిలో దేవుని వైపు చూడు. ఆ గాలిలోనే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు. ఆ యొక్క పక్షిరాజు అంటుంది, ఓ గాలి ఎంత విసురుతావో విసురు, ఎంత వేగంగా విసురుతావో విసురు. నువ్వెంత వేగంగా నా మీదకి గాలి విసురుతావో అంత ఉన్నతమైన స్థలంలోకి నేను వెళ్ళి నా దేవుణ్ణి ఆరాధిస్తానంటుంది ఆ పక్షిరాజు. హల్లెలూయా. ఈరోజు మన మీదకి ఎంత వేగంగా గాలి వస్తుందో, ఎంత బలంగా వస్తుందో, ఎంత నాశనం చేయడానికి నీ మీదకి ఈ గాలి వస్తుందో, బలమైన గాలి. ఆ వేగానికి వచ్చే గాలి ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించే స్థాయి నీలో పెరగాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏబి యొక్క జీవితంలో మొదటిసారి ఒక గాలి వచ్చింది. ఈ గాలికి ఏమైందంటే పంట పోయింది. ఈ గాలికి ఏమైపోయిందంటే పశువులు పోయాయి. ఈ గాలికి ఏమైపోయిందంటే బిడ్డలు పోయారు. ఈ గాలికి ఏమైపోయిందంటే స్నేహితులు ఇతను అలజడి తీసుకొచ్చారు. భార్య వ్యతిరేకమైన మాటలు మాట్లాడింది. ఈ గాలి ఇతనిలో గోకుడు రోగం తీసుకొచ్చింది. ఇతల్లో ఒక రకమైన నిరాశక్తిని తీసుకొచ్చేసింది. ఎంత బలమైన గాలి ఏబి యొక్క జీవితంలో వీసిందంటే అంత బలమైన గాలి ఏ వ్యక్తి జీవితంలో వీనటువంటి బలమైన గాలి ఏబి యొక్క జీవితంలో వీసిందంటండి. కానీ దేవుడు ఏబి యొక్క జీవితాన్ని అలాగే ఉంచలేదంటండి. మొదటిసారి ఎంత బలమైన గాలి వీసిందో నాకు తెలియదు, కానీ రెండవసారి అట అంతకంటే బలమైన గాలి ఏబి యొక్క కుటుంబం మీదకి దేవుడు వీచేలాగా చేశాడట. హల్లెలూయా. ఈ గాలి ఎలాంటి గాలి అంటే మొదటి గాలి కంటే బలమైన గాలి. అది రెండంతల ఆశీర్వాదంతో కూడుకున్న గాలి. హల్లెలూయా. ఈరోజు ఏ గాలి అయితే మీ గుడారాన్ని పడవేసిందో అంతకంటే బలమైన గాలి మీ గుడారాన్ని నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఆ గుడారంలో దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఏబిక జీవితంలో బలమైన గాలి, మొదటిసారి వీచిన గాలి కంటే రెండవసారి వీచిన గాలి అది ఎంతదండి? ఆశీర్వాదంతో కూడుకున్న గాలి. ఈరోజు మీ జీవితంలో, మన జీవితంలో ఏదో ఒక గాలి వీస్తుంది. ఆ గాలి మన గుడారపు మేకుల్ని, మన గుడారపు ఆ తాడుల్ని, మన గుడారపు ఆ యొక్క వస్త్రాలని చింపివేస్తున్నాయి, పడగొడుతున్నాయి, చల్లా చెదురు చేస్తున్నాయి. అయితే బాధపడకు సోదరి సోదరుడా, నీవు నీ యొక్క గాలిలో, నీ అననుకూలమైన గాలిలో, నీ అననుకూలమైన పరిస్థితుల మధ్య దేవుని మీద ఆధారపడి దేవునికి స్తుతి చేయడం నేర్చుకో. ఈ అననుకూలమైన పరిస్థితుల మధ్య నువ్వు స్తుతి చేయడం నేర్చుకుంటే మొదటగా వీసిన గాలి నష్టమే కలిగించవచ్చు, కానీ రెండవసారి వీచిన గాలి అంట కోల్పోయిన దానికి రెండంత లాభంతో కూడుకున్న గాలి అంట. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఆ గాలి ఈ సంఘం మీద వీచినగాక, ఈ కుటుంబం మీదకి వీచినగాక, ఈ వ్యాపారాల మీదకి వీచినగాక, ఈ ఉద్యోగాల మీదకి వీచినగాక, ఆ యొక్క గర్భఫలాల మీద వీచినగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే బలమైన గాలి, బలమైన గాలి వస్తేనే కానీ మనం బలముగా ఆత్మీయంగా దేవుళ్ళు నడవలేము, స్థిరపడలేము. బలమైన గాలి రానంత వరకు మనలో శ్రేష్టమైన విషయాలు ఎప్పటికీ బయటికి రావు. ఆత్మ సంబంధమైన విషయాలు ఎప్పుడు అవి వెలిగించబడవు. నీలోని ఆత్మ సంబంధమైన విషయాలు దేదివ్య మానముగా ఆరని నేలపై, ఆగని హోరులో అవి వెలుగుతూ ఉండాలి అంటే నీ దీపము బలమైన గాలులు విసురుతూ ఉన్నప్పుడు మాత్రమే నీలోని విశ్వాసపు దీపము మరింతగా మరింతగా అది ప్రకాశిస్తూ ఉంటుంది.
ఎంత గాలి వీస్తే నీలోని ప్రకాశమైన వెలుగు అంతగా ఇతరులకు కనబరచాలి. ఆ గాలి వీసకపోతే మనలో మన విశ్వాసంలో కానీ మన యొక్క భక్తి విషయంలో కానీ లోతును మనం తెలుసుకోలేము. ఏవి యొక్క దావీదు యొక్క జీవితంలో ఈ గాలి వీసింది. ఎందుకంటే మన జీవితంలో సౌఖ్యవంతమైన స్థలాల్లో నివాసం చేస్తున్నంత కాలము కూడా మనము ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధించలేము, దేవుణ్ణి మహింపరచలేము, దేవుని కొరకు నిలబడలేము. ఒక అసౌఖ్యమైన స్థానము మనలోకి వచ్చినప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటాం. యోనా సౌఖ్యమైన స్థలాల్లో ఉన్నంత కాలము కూడా దేవుణ్ణి ఆరాధించరా. ఒక అసౌఖ్యమైన స్థలము అతని మీదకి వచ్చింది. ఆ ఓడ మీద ఒక బలమైన గాలి, బలమైన అలలు, బలమైన ఆ యొక్క తాకిడి, అలల తాకిడి తగినప్పుడు మాత్రమే ఆ యోనాను సముద్రంలో పడవేసినప్పుడు మాత్రమే, సముద్రంలో పడ్డ యోనా చేప కడుపులో గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యోనా తనలోని ప్రార్థననే కత్తిని బయట తీశాడు. హల్లెలూయా. కాబట్టి బలమైన గాలి మన జీవితంలో విసరాలి. బలమైన గాలి విసిరినప్పుడు మాత్రమే మనం ప్రార్థనలో నిలబడతాం, ఉపవాసంలో నిలబడతాం, సహవాసంలో నిలబడతాం, అదేవిధంగా దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉంటాం. మరి దావీదు జీవితంలో వీసిన బలమైన గాలి ఏమిటి? దావీదు యొక్క జీవితంలో వీసిన బలమైన గాలి ఏదైనా ఉన్నది అంటే చరిత్ర చెప్తుంది, యూదుల చరిత్ర చెప్తున్న మాట ఏమిటంటే ఆ యొక్క దావీదు వారసత్వంగా వచ్చిన సంతానం కాదు, సక్రమంగా ఆ యొక్క వారసుడు కాదు, అతడు రెండవ భార్య కానీ పుట్టిన సంతానము, మొదట పుట్టిన సంతానము కాదు. కాబట్టి ఇక్కడ ఈ దావీదు ఎక్కడ ఉన్నాడు అంటే అడవుల్లో ఉన్నాడు. ఈ దావీదు ఎక్కడ ఉన్నాడు అంటే గొర్రెలు కాస్తున్నవాడుగా ఉన్నాడు. మొదట దావీదునుడు అభిషేకం చేయడానికి వచ్చినప్పుడు ఆ యెష్షయా కుమారులు అందరూ ఉన్నారు, కానీ తృణీకరించబడిన ఈ దావీదు మాత్రం ఎక్కడున్నాడంటండి? ఎంతో మందికి ఆ యొక్క యెష్షయాకి ఎంతో గొర్రెల మంది ఉంటే ఆ గొర్రెల మందనంతను కాసే బాధ్యత దావీదుకు ఉంటే మిగతా కుమారులంతా ఏం చేస్తున్నారు? ఈరోజు దావీదు తృణీకరించబడిన అనుభవము, తృణీకారం అనే గాలి ఈ యొక్క దావీదు మీద ఉన్నది. ఎంతగా తృణీకరించబడ్డాడో దావీదు అంటే అంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 150 కీర్తనలు రాశాడంట దావీదు. హల్లెలూయా. ఎన్ని కీర్తనలు అండి? 150 కీర్తనలు. నా తల్లి నా తండ్రి నన్ను విడిచిన యెహోవాయ నన్ను చేరదీయును. దావీదు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి, నా తల్లి నా తండ్రి నన్ను విడిచిన యెహోవాయ నన్ను చేరదీయును. అతడు తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు. ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, లోకంలో ఉన్న మనుషులు మనం ఎంతగా తృణీకరిస్తారో నాకు తెలియదు, కానీ నువ్వెంతగా తృణీకరించబడతావు అంతగా దేవుని చేత ఎన్నుకోబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి తండ్రులు అతను తృణీకరించిన యెహోవా అతను చేరదీశాడు. యెహోవా అతనికి చేరదీశాడు. సౌకర్యమైన స్థలంలో లేడండి దావీదు, సౌకర్యమైన ప్రాంతంలో లేడండి. అడవిలో ఆ యొక్క గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దావీదుకి అర్థమైన విషయం, ఇదిగో నేను స్తుతుల పైన నా దేవుని ఆశీర్వాదంగా చేయాలి. గొర్రెలు కాసేటప్పుడు తన తల్లిని గురించి కానీ తండ్రి గురించి కానీ ఆలోచించుకోకుండా దేవుని గురించి ఆలోచిస్తూ దేవునికి స్తుతి చెప్పుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ శ్రమల్లో నీకెవరు నష్టం చేశారు, ఎవరు తృణీకరించారు, ఎవరు నిన్ను హేళన చేశారు, ఎవరు నిన్ను నాశనం చేయాలి చేస్తున్నారు అన్నవారి గురించి కాదంటే నువ్వు ఆలోచించవలసింది. నీ శ్రమలను బయటపడవేసిన దేవుని వైపు చూచి దేవునికి నువ్వేం చేయాలంటండి? స్తుతులు చెప్పడం ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు నేను, నీవు నేను ఏం చేయాలంటే దేవుని సన్నిధానాన్ని వెతకాలి, దేవుని సన్నిధానాన్ని వెతకాలి. దావీదు దేవుని యొక్క సన్నిధానాన్ని వెతికాడు. సౌలు కనబడుచున్నాడు, అదే దావీదు చరిత్రలో. సౌలు ఏమి వెతుకుతున్నాడు అంటే రాజ్యాధికారం వెతుకుతున్నాడు. సౌలు ఏమి వెతుకుతున్నాడు అంటే హోదాను వెతుకుతున్నాడు. సౌలు ఏమి వెతుకుతున్నాడు అంటే కీర్తిని వెతుకుతున్నాడు, అంతస్తుని వెతుకుతున్నాడు. కానీ దేవుని యొక్క సన్నిధిని అతడు వెతకడం లేదు. సౌలైతే దేవుణ్ణి తృణీకరించాడు, కానీ అదే దావీదు మాత్రము దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే తన స్తుతుల పైన ఆశీనుగా కూర్చోబెట్టాడు. ఈరోజు దేవుడు లేకోకుండా నీకు ఎంత స్థాయి ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత రాజ్యాధికారం ఉన్నా అది కాలక్రమేణ ఏమైపోతుందంటే కనుమరుగైపోతుంది, నీ యొద్ద నుంచి తీసివేయబడుతుంది. కానీ దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని సన్నిధానాన్ని వెతికాడు. కాబట్టి
దావీదు విషయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎక్కడో అడవిలో ఉంటున్న దావీదునంట అంతఃపురంలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ అడుగు అనుభవంలో ఉన్నావో? దావీదు అయితే దేవుని సన్నిధానాన్ని వెతికాడు. ఈ సన్నిధానాన్ని వెతికిన దావీదును దేవుడు ఏం చేశాడంటే అడవిలో నుంచి అంతఃపురంలోకి కూర్చోబెట్టాడు. తన తల్లి తన తండ్రి రాజవంశానికి చెందినవారు కాదు, తన అన్నైన వారు రాజరిక వ్యక్తులు చెందినవారు కాదు, తన కుటుంబస్తులు ఆ రాజరికంలోని పోకడలు కానీ నడకలు కానీ ఆ యొక్క వ్యవహారాలు కానీ తెలిసిన వారు కాదు. ఎంత మాత్రము కాదు, అయినా దావీదు దేవుణ్ణంట తన స్తుతులపైన సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. కాబట్టి అవేమి అలవాటు లేకపోయినా, వాటేమి పరిచయం లేకపోయినా, వాటి మధ్యనే దావీదు ని దేవుడు ఏం చేశాడంట? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు లేకుండా నువ్వు ఎన్ని పొందుకున్నా అది ఒకరోజు పోతాయి, ఒకరోజు నువ్వు నష్టపోతావు. కానీ దేవుని కలిగి నువ్వు ఉన్నట్లయితే నీ తర్వాత నీ అభిషేకం నీ బిడ్డలకు వస్తుంది, నీ తర్వాత ఆ యొక్క సహవాసం నీ బిడ్డలోకి వెళుతుంది, నీ తర్వాత ఆ సంఘమే స్థిరపరచబడుతుంది. దావీదు తర్వాత అతని యొక్క సింహాసనం ఎవరికి వెళ్ళలేదంటండి, అతనికి బిడ్డలకి కొనసాగించబడిందంట. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ సింహాసనాన్ని కోరుకున్నాడు? దావీదు తర్వాత తన బిడ్డ సొలొమోను సింహాసనం ఎక్కించాడు. ఆ సొలొమోను సింహాసనం వజ్రాల చేత, వైడీర్యము చేత, బంగారము చేత పొదిగించబడింది. కానీ దేవుడు ఎవరి సింహాసనాన్ని కోరుకున్నాడు తెలుసా? వజ్రాలు వైడియాలను సొలొమోను సింహాసనం కాదంటండి, దావీదు సింహాసనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నాడు. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? ఆ దావీదు సింహాసనం మీద ఏముందంటే స్తుతులు. హల్లెలూయా. ఈరోజు నీ సింహాసనం మీద నువ్వు స్తుతులు అనేది ఉన్నట్లయితే మోషే గుడారాన్ని కాదని దావీదు గుడారాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసా? దేవుడు ఆ సింహాసనం మీద స్తుతులు ఉన్నాయి, ఆ గుడారంలో స్తుతులు ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో ఈ స్తుతి అనేది సింహాసనం మీద కూర్చోబెడితే, ఈ స్తుతి అనేది సింహాసనం మీద కూర్చోబెడితే నీ ఎదుట ఏది ఉన్నా అవి నిలవనేరవు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం కనపడుతున్న ఎరికో గొడుగులు చాలా పెద్దవి, మూడు రథాలు ఒకేసారి ఒకే సమయంలో వెళ్ళగలిగినటువంటి బలమైన గోడలు. ఆ గోడల మధ్య ఉన్న ఆ యొక్క ద్వారబంధాలు మూయబడ్డాయి, ముద్ర వేయబడ్డాయి, సీలు వేయబడ్డాయి. ఏ మనిషి అందులోకి ప్రవేశించకోకుండా ఉన్నట్లు ఒక బలమైన ముద్రలు ఆ యొక్క గోడలకి ఆ ద్వారబంధాలకు వేయబడ్డాయి. ఈరోజు ఒకటే చెప్తున్నా, నేను కదలనీయకుండా, మెదలనీయకోకుండా, ముందుకెళ్ళనీయకోకుండా ఎన్ని బలమైన బంధకాలు నిన్ను బంధిస్తాయో ఆ బంధకాలన్నిటిని దేవుడు ఏం చేస్తారంటే తెంపివేస్తాడు. హల్లెలూయా. కూల్చివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒకటే గుర్తు, ఈరోజు నిన్ను కదలనీయకుండా ఏ బంధకం ఉందో ఆ బంధకంతో చెప్పు. ఎరుకోగోడలను దేవుడు ఏ విధంగా అయితే కూల్చివేశాడో, ఎరుకోగోడలు ఏ విధంగా అయితే కూల్చివేసిన గోడలు కనబడకుండా మాయం చేశాడో, నువ్వు ఎదుర్కొంటున్న బలమైన తీవ్రమైన అసౌక్యమైన బంధకాలు వాటితో చెప్పు, వాటిని మాయం చేసినట్లుగా నీ బంధకాలను దేవుడు మాయం చేయనుగాక. హల్లెలూయా. ఒకటే గుర్తు, మనం ఎంత తీవ్రమైన బంధకాల చేత బాధించబడతామో అంత తీవ్రంగా మనకు విడుదల కలగబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఈ ఎరుకో గోడల చుట్టూ తన జనంగాన్ని దేవుడు ఆరు రోజులు తెప్పించాడు, ఆరు రోజులు తెప్పించాడు, ఆరు రోజులు తెప్పించాడు. ఆరు రోజులు ఎలాగ తెప్పించాడు? మౌనంగా మౌనంగా ఎరుకో గోడల చుట్టూ తిరగమన్నాడండి. ఒకవేళ వాళ్ళకే కనుక నువ్వరే ఉంటే, వారినే కనుక మాట్లాడుకోమని పర్మిషన్ ఇచ్చినట్లయితే ఏం మాట్లాడుకున్న వాళ్ళు చెప్పండి. వాళ్ళు గోడల వైపు చూస్తూ ఎంత పెద్ద గోడ, ఎంత పెద్ద రాయ, ఎంత పెద్ద తలుపు, ఎంత పెద్ద గొన్ను, అబ్బా ఎంత బాగా కట్టాడు అని ఇలాంటి అసౌక్యమైన మాటలు, అవిశ్వాస మాటలు వాళ్ళలో ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని తగ్గించే బలహీనమైన మాటలు మాట్లాడతా. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు నీలో ఉన్న అద్భుతాన్ని అణిచివేయకూడదు. నీలో దేవుడు ఒక అద్భుతాన్ని దాచి ఉంచాడు, అందుకే మౌనంగా ఉండు. నువ్వు మౌనంగా ఉంటేనే నీలో ఉన్న ఒక గొప్ప అద్భుతము, నీ ఎదుట బంధించబడిన, సీలి వేయబడిన ఆ బలమైన గోడలు అవి నాశనమవుతాయి. నీలో ఉన్న అద్భుతమే. ఆరు రోజులు, ఆరు రోజులు మౌనంగా మౌనంగా ఎరుకో గోడలు చూపించాడు. ఏడవ రోజు వచ్చిందండి,
ఈ ఏడో రోజు మౌనంగా ఉండమా లేదు, ఏది పెడితే అది మాట్లాడుకోమని లేదు. ఏం చేయమనంటే వారు స్తుతులు చెప్పుచు, స్తుతి చెప్పుతూ స్తుతి చెప్పుచు ఎరుకో గోడ చుట్టూ తిరిగారంటండి. ఆ స్తుతులు కట్ట దేవుడు తన భూమిని నోర్విప్పేలా చేశాడు. పెద్ద భూకంపం కలిగింది, పెద్ద భూకంపంలో ఆ యొక్క ఎరుకో గోడలన్నీ కూడా ఆ భూమిలోకి వెళ్ళిపోయినాయి అంటండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ భూకంపంలో ఏ గోడలైతే ఆరు రోజులు అడ్డంగా ఉన్నాయో, అడ్డంగా ఉన్న ఆ గోడలని ఏడో రోజు భూకంపంలో ఏమైపోయినాయి అంటండి, భూమిలోకి వెళ్ళి మాయమైపోయినాయట. ఈరోజు ఆరు బుధవారాలు బట్టి వస్తున్నాం. ఏ ఇరుకో గోడలు బలమైన గోడలని ఎదుట ఉండి నిన్ను హేళన చేస్తూ ఉన్నాయో, మౌనంగా ఉన్న మౌనంగా ఉన్న మౌనంగా ఉన్న. ఈరోజు ఇది నీ సమయం, నీ సమయం. ఇక మౌనంగా ఉండడానికి లేదు. దేవుణ్ణి స్తుతించు చూడగానే, దేవుణ్ణి కీర్తించు చూడగానే ఆ ఎరుకో గోడలన్నీ కూడా మాయమైపోవునుగాక, ఆ అప్పులు మాయమైపోయినగాక, ఆ ఆర్థికపరమైన విషయాలు మాయమైపోయినగాక, ఆ యొక్క గర్భంలో ఉన్న నీటి బుడగలు మాయమైపోయినగాక, ఆ క్యాన్సర్ మాయమైపోయినగాక, ఆ రోగం మాయమైపోయినగాక, యేసు నామములో విడుదల కలుగునగాక. హల్లెలూయా. మాయమైపోయినగాక. మాయమైపోయిన ఏంటండి, ఎవరికీ కనబడలేదు. వారు ముద్ర వేశారు, సీలు వేశారు, గడులు వేశారు. ఏమైపోయినాయి ఆ గోడలు, ఏమైపోయినాయి ఆ తలుపులు? ఏ తలుపు అయితే నీకు వ్యతిరేకంగా మూయబడిందో అది తెరబడ్డం కాదంటండి, నీకు అర్థం లేకుండా మాయమైపోతుందంట. హల్లెలూయా. అది ఎప్పుడు కాదు, ఈరోజే. ఈరోజే దేవుడు మన జీవితంలో ఆ అద్భుతాన్ని జరిగించునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరము దీవెన చెప్తే, వాగ్దానం చెప్తే, వాగ్దానం కోసం ఎదురు చూసే సంవత్సరం కాదంటండి. ఏ వాగ్దానం కోసమైతే ఎన్ని రోజులు పెట్టి ఎదురు చూస్తున్నావో ఆ వాగ్దానంలోకి అడుగు పెట్టే సంవత్సరం. హల్లెలూయా హల్లెలూయా. ఆ వాగ్దానంలోకి దేవుడిని అడుగు పెట్టునుగాక. ఆ ఎరుకోలోకి ఇశ్రాయేలు జనంగా దేవుడు ఏ విధంగా అయితే అడుగు పెట్టాడో, ఈరోజు నీ ఎదుట ఉన్న గోడలు కూలిపోయి నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఆ సమాధానకరమైన పరిస్థితుల మధ్య నీ ఇంటిలో నీ పాదం మోపునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎరుకో గోడలు, ఎరుకో గోడలు, ఈ బలమైన గోడలు. కానీ బలమైన గోడలు ఏమైపోయినాయి అంటే మాయమైపోయాయి. ఈరోజు నువ్వు ఎలాగుండాలంటే దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేవాడు ఏం చేస్తారండి, ఎంతటి బలమైన గోడనైనా సరే, ఎంతటి బలమైన గోడనైనా సరే వాటిని ఏం చేస్తారంటే కూల్చేలాగా ఆ భక్తి కలిగి ఉంటాడు. కారణం ఏమిటంటే అతడు దేవునికి స్తుతుల పైన సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. గడిచిన కాలం నుంచి మనమందరం కూడా చాలా విషయాలు, చాలా విషయాలు ఎదురున్న ఎదుర్కో గోడలు బట్టి సర్దుకొని సర్దుకొని బ్రతుకుతున్నామేమో, సర్దుకొని జీవిస్తున్నామేమో, సర్దుకొని మాట్లాడుతున్నామేమో. పిల్లల ఫీజు కట్టే విషయంలో సర్దుకుంటున్నావు, ఆ ఉద్యోగ విషయంలో సర్దుకుంటున్నావు, వ్యాపార విషయంలో సర్దుకుంటున్నావు, ఆర్థికపరమైన విషయాల్లో సర్దుకుంటున్నావు, కుటుంబంలో తినే విషయంలో సర్దుకుంటూ 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 బ్రతుకుతున్నావు. కానీ నువ్వు స్తుతుల మీద దేవుని సింహాసనం వేసినట్లయితే ఈ సంవత్సరం, ఈ రోజు నుంచి నువ్వు సర్దుకునే జీవితంలో నువ్వు నడవవు. ఎందుకో తెలుసా? సర్దుకునే జీవితంలో నుంచి అంటండి గంపలు ఎత్తే అనుభవంలోకి దేవుడిని నడిపిస్తారట. హల్లెలూయా. ఆ గంపలో ఐదు రొట్లు రెండు చిన్న చేపలే ఉన్నాయి, ఐదు రొట్లు రెండు చిన్న చేపలే ఉన్నాయి. అందరూ సర్దుకొని వెళ్ళిపోదాం, అందరూ సర్దుకొని వెళ్ళిపోదాం, ఇక ఇది అసాధ్యం, ఇది అసాధ్యం అంటుంటే ఆయన ఐదు రొట్లు రెండు చిన్న చేపలు పట్టుకుని దేవుడు ఏం చేశాడంటే స్తుతులు చెప్పాడు. అందరూ ఏమన్నారండి, సర్దుకుందాం అన్నారు. ఈయన ఏం చెప్పాడండి, స్తుతి చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఈయన స్తుతి చెప్పడం ప్రారంభించాడో దాదాపు 30,000 మందికి పైగా ఆహారాన్ని పంచిపెట్టాడంటండి. 12 గంపల పైగా ఎత్తాడట. హల్లెలూయా హల్లెలూయా. ఇక సర్దుకునే జీవితం కాదంటండి, మిగిలే అనుభవము, ఎత్తుకునే అనుభవము. 12 గంపల నిండా ఎత్తుకునే అనుభవంలోకి దేవుడు మనల్లెల్లరిని నడిపించునుగాక, దీవెనకరమైన అనుభవాల్లో నడిపించునుగాక. ఇక్కడ యెషయా రాసిన గ్రంథము 22:22 మనం చూసుకున్నట్లయితే, దావీదు తీగా ఎవడు మూయి జాలడు, అతడు మూయిగా ఎవడనో తీజాలడు, ఎవడనో తీజాలడు. ఎందుకో తెలుసా?
దావీదు దగ్గర ఒక తాళపు చెవి ఉంది. ఈ తాళపు చెవి ఏమిటంటే అది అది డోరు వేస్తే ఎవడు తీలేడంట, ఒకవేళ తీస్తే ఎవడు మూయలేడంట. అటువంటి తాళపు చెవి దావీదు దగ్గర ఉంది. ఏమిటి ఆ తాళపు చెవి? స్తుతి అనే తాళపు చెవి. అందరికీ చెప్పండి, స్తుతి, స్తుతి, స్తుతి. ఈ స్తుతి వలన అంటండి పర్వతములు చదునుభూమి అయిపోతాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు స్తుతి చెప్పటం వలన ఎదుట ఎంత గొప్ప పర్వతం ఉందో, ఓ గొప్ప పర్వతమా, ఓ గొప్ప పర్వతమా, చదునుభూమునుగాక, చదునుభూమునుగాక, చదునుభూమునుగాక అని వారు స్తుతి చెప్పారంటండి. గొప్ప పర్వతమే, కానీ దేవుని నామం పేరట అదేమైపోయిందంటండి, చదునుభూమి అయిపోయింది. ఈరోజు స్తుతి అనే తాళపు చెవి నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు డోరు తెరిస్తే ఎవడు మూయలేడట, నువ్వు మూస్తే ఎవడు తెరవలేడు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు కనపడుచున్నాడు, పౌలు సిల్ అనే భక్తుడు కనపడుచున్నారు. వారు బంధించబడ్డారు, చెరసాల్లో ఉన్నారు, చుట్టూ సంఖ్యలు. ఎలాంటి పరిస్థితుల మధ్య ఉండి తెలుసా? రెండు కాళ్ళు రెండు చేతులు బంధించబడి ఉన్నాయి, చుట్టూ చెరసాల, చుట్టూ సైనికులు. వారు కదలడానికి మెదలడానికి అవకాశమే లేదు. వారి శరీరాన్ని చెరసాల బంధించింది, వాళ్ళు కాళ్ళు చేతులను సంఖ్యలు బంధించాయి, కానీ వాటి నోటిని ఎవరు బంధించలేదంటండి. పౌలు సేల యొక్క నోరు ఎవరు బంధించలేదు, అన్నిటినీ బంధించారు, కానీ ఆ నోటిని బంధించలేకపోయారు. ఇక ఆ నోరు తెరవడం ప్రారంభించారంటండి, నోరు తెరవడం ప్రారంభించారంటే ఆ చెరసాల్లోనే పౌలు సేలు నోరు తెరవడం ప్రారంభించారు. వాక్యం చెప్తూ నువ్వు నోరు తెరువు, నేను వాటిని నింపెదను, నువ్వు నోరు తెరువు నింపెదను. వారు నోరు తెరవడం చరణ పౌలు సీలను బంధించి చెరసాలలో పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలయే. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, హల్లెలూయా. అన్నిటిని బంధించారు ఆ శత్రువులు, శారీరకంగా బంధించారు, చేతులు బంధించారు, కాళ్ళు బంధించారు, చుట్టూ చెరసాల, చుట్టూ సైనికులు. ఎన్ని బంధకాలు ఉన్న వారు నోరు బంధించలేదంటండి. ఇప్పుడు వారు నోరు తెరవడం ప్రారంభించారటండి, పాటలు పాడడం ప్రారంభించారంట, ప్రార్థన చేయడం ప్రారంభించారంట, దేవునికి స్తుతి చేయడం ప్రారంభించారంటండి. అక్కడ జరిగిన అద్భుతం ఏమిటో తెలుసా? ఆ స్తుతి వలన ఏం జరిగిందో తెలుసా? డోర్లు తెరుచుకోవడం కాదంటండి, చెరసాలు తెరుచుకోవడం కాదంటండి, బంధకాలు విడిపోవడం కాదంటండి, ఆ చెరసాల పునాదులే బద్దలైపోయాట. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు సీల డోర్ మాత్రమే ఓడిపోలేదంటాడు, బయటికి తెరవబడలేదండి. ఆ వారు మాత్రమే, పౌలు సీల యొక్క తలుపు మాత్రమే తెరవబడడం లేదు కాదంటండి. ఆ పాటలు పాడుచూ స్తుతించుచూ ఉన్నప్పుడు వారితో పాటు ఏకీభవించిన వారందరి యొక్క చెరసాల బంధకాలన్నీ కూడా ఊడిపోవడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు అక్కడే ఒంటరిగా కొన్ని బంధించబడిన అనుభవాల మధ్య, ముందుకు వెళ్ళలేని అనుభవాల మధ్య నువ్వు పాటలు పాడుచు ప్రార్థన చేయించి ఉండగా నీలో అవిశ్వాసి అని భర్త నీ బిడ్డ ఉండవచ్చు. వారు అందులో ఏకీభవించుచుండగాని, అందులో ఏకీభవించుచుండగాని తలుపు నీ ఒక్కడికే కాదంటండి, వారికి కూడా బంధించబడిన ఆ బంధకములైన తలుపులు ఊడిపోవునుగాక, ఆ బంధకాలు తెరవబడునుగాక. హల్లెలూయా. దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడంటే మార్గములు తెరిచేవాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే మార్గములు తెరిచేవాడు, నూతన మార్గాల్లో మనల్ని నడిపించేవాడు. ఒక్క తలుపు మాత్రమే తెరవబడడం కాదంటండి, అక్కడ ఉన్న తలుపులన్నీ తెరవబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు నీకు వ్యతిరేకంగా మూయబడిన ఆ ఒక్క తలుపు మాత్రమే కాదంటండి, నీకు వ్యతిరేకంగా మూయబడిన ప్రతి తలుపు తెరవబడునుగాక, ప్రతి స్థలంలో వ్యతిరేకత సద్దుమడుగునుగాక. హల్లెలూయా. అతను ఆ పౌలు సీలకు మాత్రమే కాదట, ఇక్కడ వారితో పాటు ఏకీభవించిన వారి యొక్క బంధకాలు కూడా ఊడిపోయి. ఈరోజు నీ ప్రార్థన, నీ స్తుతులు నీతో పాటు ఏకీభవించిన వారి యొక్క ప్రతి ఒక్క బంధకాలను దేవుడు తెంపివేయునుగాక. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం కనబడుచున్నారు, వారి ఎదుట ఎర్ర సముద్రం. రాత్రి అంతా ఆయాసమే, కానీ ఆయాసంలో కూడా వారు దేవుని ప్రార్థించారు, దేవుని ప్రార్థించారు. బహుశా బైబిల్ గ్రంథంలో రెండో ఆల్ నైట్ ప్రేయర్ ఇదే ఉండొచ్చు. మొదట ఆల్నైట్ ప్రేయర్ ఏదండి?
యాకోబు రాత్రంతా దేవునితో. ఇప్పుడు రెండో ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది నేను అనుకుంటున్నా. ఆ రాత్రి అంతా వారు చేస్తున్న ప్రార్థన, తెల్లవారు ఆ ప్రార్థనకు దేవుడు జవాబివ్వడం ప్రారంభించాడు. ఆ ఎర్ర సముద్రం, అది సముద్రమే, కానీ అది ఏమైపోయిందంటే, ఎర్ర సముద్రం ఏమైపోయిందంటే అండి, రహదారిగా మారిపోయింది. ఎర్ర సముద్రము రహదారిగా మారేనే దాటిరే నీ జన్నులు భక్షేమముగా దాటి భక్షేమముగా శత్రు సైన్యము మురిగి పోయింది ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగి పోయినే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి వివేనయా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా హల్లెలూయా. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే ఇటుపక్క ఒక నీటి కొండ కనపడుతుందట, ఇటుపక్క ఒక నీటి కొండ కనపడుతుందంట. ఆ నీటి కొండల మధ్య ఒకరి వినమాల ఒకరిని నడవడం కాదంటండి, ఒకరి ప్రక్క ఒకరు 30 లక్షల మంది జనాభా నడుస్తున్నారట. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గనక నీకు ఒక రహదారి ఏర్పాటు చేస్తే ఒకరి తర్వాత ఒకరు క్షేమంగా వెళ్ళే అనుభవం కాదంటండి, అందరూ కలిసి ఒకేసారి ఆ రహదారిలో మహిమ మేఘం ఎక్కుతామంట. హల్లెలూయా హల్లెలూయా. ఆ రహదారిలో అందరూ కలిసి నడుస్తున్నారు ఒకేసారి. అయితే ఆశ్చర్యకరము, ఆ రహదారిలోనే ఎవడు నడుస్తున్నాడంటండి, శత్రు సైన్యం. అప్పుడు దేవుడు అన్నాడు, ఓ ఫరో, ఇది నీ కొరకు ఏర్పాటు చేయబడిన మార్గం కాదు, నా బిడ్డల కొరకు ఏర్పాటు చేయబడిన మార్గం. దేవుడు మనకి రహదారి ఏర్పాటు చేస్తే ఆ రహదారులు అంటండి శత్రువులు అట నడవడంటండి, ఆ రహదారులు అంటే శత్రువు అట గమ్యానికి చేరడండి, ఆ రహదారి మధ్యలోనే మునిగిపోతాడు, నువ్వు మాత్రము దాటుకుంటూ యువతల తీరానికి వస్తావు. హల్లెలూయా. నే కోరిన ఆరేవుకే, నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది చున్నది, నా విశ్వాసవోడయాత్ కొనసాగుచున్నది. హల్లెలూయా. దావీదు యొక్క గుడారం మీదకి ఒక పెద్ద గాలి తుఫాను వచ్చింది. ఆ గాలి తుఫాను అతను ఏం చేస్తున్నాడు, తృణీకరించేలాగా చేసింది. మనుషులు అతను తృణీకరించారే కానీ దేవుడు అతను ఎన్నుకున్నవాడుగా ఉన్నాడు. అంతఃపురంలో అడవిలో ఉండవలసిన దావీదు దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటండి, అంతఃపురంలో. కారణము, ఈ గుడారంలో ఏముందంటే దేవునికి స్తుతులు ఉన్నాయి. ఈ గుడారంలో ఉన్న దావీదు దేవుని వెతుకుచున్నాడు, దేవుని సన్నిధానాన్ని వెతుకుచున్నాడు. ఆ దేవుని యొక్క సన్నిధానమే దావీదు యొక్క సింహాసనాన్ని ఏం చేస్తుందంటే, అతనితో పాటు తన తర్వాత తరానికి అది స్థిరపరిచింది.
వారికి వీరికి ఆ సింహాసనాన్ని ఇవ్వలేదంటండి. దేవుడే సర్వమానవ వారి కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారే ఆ సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడ్డాడంటండి. స్తుతులు పైన సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు అందుకే ఆ దావీదుతో యెషయా ప్రవక్త అన్నాడు, దావీదు చేతిలో ఒక తాళపు చెవి ఉంది, అతడు వేసిన తలుపు ఎవడు తీయలేడు, అతడు మూసిన తలుపు ఎవడు అది తలుపు తీస్తానంట ఎవడు మూయలేడంట, ఒకవేళ మూస్తే ఎవడు తెరవలేదంటండి. ఇక్కడ దేవుడు తన బిడ్డల కొరకు రహదారిని ఏర్పాటు చేశాడు. వారు ఆ రహదారిలో చక్కగా వెళ్ళారు. దేవుడు ఏర్పాటు చేసిన తలుపు అనే మార్గము అందరూ క్షేమంగా వచ్చేసారు. దేవుడు మరలా అదే తలుపును మూసాడు. వారి ప్రయత్నాలు ఏవి కూడా రహదారిని తెరవలేకపోయాయి. నిజంగా నీ జీవితంలో దేవునికి స్తుతుల మీద ఆసీనుడిగా కూర్చోబెట్టినట్లయితే నీ ఎదుట ఏ ఎర్ర సముద్రం ఉందో ఆ ఎర్ర సముద్రంలో దేవుడిని ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆ మార్గంలోనే నిన్ను దాటిస్తాడు. ఏ మార్గాన్ని అయితే నీ కోసం సిద్ధపెచ్చాడో అదే మార్గంలో శత్రువులను ముంచివేయునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అలల్లాడుచు ఉంది. దేవుని యొక్క ఆత్మ అలల్లాడుచు ఉంది. ఎందుకంటే నీ జీవితంలో శూన్యం బట్టి, నీ జీవితంలో నిరాకారం బట్టి, నీ జీవితంలో గాఢాంధకారమైన చీకటిని బట్టి దేవుని యొక్క ఆత్మ అలల్లాడుచు ఉంది. నా బిడ్డలైన వారికి వెలుగు కావాలి, నా బిడ్డలైన వారికి వెలుగు కావాలి అని అల్లల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు నీ పక్షంగా వెలుగు కలుగునుగాక, లెమ్మో తేజరు లెమ్మో అని అందామని ఆయన ఆత్మ అల్లల్లాడుచు అల్లల్లాడుచు ఉందంటండి. అల్లల్లాడుచున్న ఆత్మ ఆ దావీదు పక్షంగా ఉంది కాబట్టి అతనికి గుడారాన్ని దేవుడు కట్టాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఏ శిథిలమైన స్థానంలో నీ గుడారం ఉందో ఆ గుడారాన్ని అల్లల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ మరలా తిరిగి కట్టునుగాక, ఆ గాఢాంధకారపు చీకటిలో తిరిగి వెలుగునిచ్చునుగాక. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.